సార్ నమస్తే సార్ రమేష్ రావు గారు నమస్తే అండి రమేష్ రావు గారు మరి గ్రామీణ బ్యాంకులు రైతుల పంట రుణాలను ఏ విధంగా అందిస్తున్నాయి వాటి మీద ఎంత వడ్డీ విధిస్తున్నాయి సో ఎంత వరకు ఎంత అమౌంట్ వరకు ఈ పంట రుణాలను ఇచ్చే అవకాశం ఉంది సో దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు గ్రామీణ బ్యాంకుల ఫైవ్ మెయిన్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఒకటేమో మహిళా బ్యాంక్ మహిళా విదికి పంట రుణాలు అలైడ్ అగ్రికల్చర్ ఒకటి తర్వాత ఐఎస్బి మన ఇండస్ట్రియల్ సెగ్మెంట్ ఒకటి ఉంది తర్వాత గోల్డ్ లోన్స్ హోమ్ లోన్స్ అయితే పంట రుణాలు అనేది గ్రామీణ బ్యాంకు స్థాపించింది పంట రుణాల కొరకే గ్రామీణ బ్యాంక్ అంటే పంట రుణాలకే ఇస్తుంది అన్నదాతను ఆడుకునే అన్నదాతను ఆడుకునే అయితే దానికి పంట రుణాలు అనే ఎట్లుంటాయంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పంట ఉంటుందండి ఇప్పుడు మా మాడుగులు మన మైబినర్ ఏరియాలో చూస్తే అంత కాటన్ కాటన్ పండిస్తారు వాళ్ళకు నీళ్ళ నీటి వసతి ఉంటేనేమో ప్యాడీ ఉంటుంది ప్యాడీ కొంతమంది వెజిటేబుల్స్ పెడుతుంటారు అయితే క్రాప్ లోన్ అని దాన్ని మేము క్రాప్ లోన్ కింద చెప్తాం పంట రుణం అంటమాట పంట రుణం అంటే అది ఒక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అగ్రికల్చర్ వాళ్ళు కూర్చొని ఏ పంటకి ఎంత ఇవ్వాలి ఎంత ఎకరాకి ఎంత ఇవ్వాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత మాకు అవగాహన ఉంటుంది అగ్రికల్చర్ వాళ్ళ వాళ్ళతో మేము ఎప్పుడు కంటాక్ట్లు ఉంటాము సాయిల్ టెస్ట్లు చేపిస్తాము ఎక్కడ సాయిల్ ఎక్కడ ఉంటుంది అయితే చాలా మట్టుకు ఏంటంటే ఎంఈఓ మండల్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకు ఏ ఎంత రెయిన్ఫాల్ ఉంది ఇక్కడ మన ఎన్ని బోర్స్ ఉన్నాయి ఎక్కడ ఏముందనేది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మేము బ్యాంకులో ఎప్పుడైతే మేము జాయిన్ అయిపోతామో అక్కడ చూస్తాం అనమాట వాళ్ళకు పాత వాళ్ళ స్టడీ చేసి చూస్తాం అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ అగ్రికల్చర్ వాళ్ళు కూర్చొని ఒక ఒక కమిటీ ఫామ్ చేసి ప్యాడీకి ఇంత ఇవ్వాలి వెజిటేబుల్స్కి ఇంత ఇవ్వాలి కాటన్ కాటన్ ఇరిగేటెడ్కి ఇంత ఇవ్వాలి డ్రైకి ఇంత ఇవ్వాలి అయితే చాలా మట్టుకు ఏంటంటే కాటన్ అనేది రైనీ క్రా రెయిన్ క్రాప్ అనమాట అది రైనీ సీజన్లో స్టార్ట్ చేస్తారు ఫిబ్రవరి మన మార్చ్ ఏప్రిల్లో ఇంతొక దున్ని అంతా రెడీ చేసేసి చేస్తారు అది ఒక నైన్ మంత్స్ క్రాప్ ఉంటుందండి అది ఒక నవంబర్ డిసెంబర్ దాకా పంట ఉంటుంది వైట్ గోల్డ్ అంటుందండి అయితే ఆ పంట అనేది ఏంటంటే డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో వచ్చేస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చిలో పట పంట అయిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ పెట్టేసి పంట రేసుకొని మళ్ళీ ఏప్రిల్ మేలా స్టార్ట్ చేస్తారు అయితే దాంట్లో ఏంటంటే రెయిన్ ఫెడ్ ఒకటి ఉంటుంది ఇరిగేటెడ్ ఉంటుంది బావు కింద కూడా అన్నమాట తర్వాత ప్యాడీ ప్యాడీ అయితే మన పెద్ద కంపల్సరీ ప్యాడీ ఉంటుంది ప్యాడీ వేసినందుకు కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది ఆ యొక్క గడ్డి అనేది పశువులకు గ్రాసం కింద వస్తుంది అది ఒక సిక్స్ మంత్స్ ప్యాడీ ఉంటుంది దాని మా ప్యాడీలో కూడా సోనా మసూరి అట్లా ఇట్లా కర్నూలు రైస్ ఇట్లా ఉంటుంది అన్నమాట రేట్ ఉంటుంది అయితే ఆ క్రాప్ లోన్ అనేది మేమేం చేస్తామంటే వాళ్ళు పంట అతను చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాం ఈయన ఏం పంట అసలు ఈయనకు బావి ఉందా లేదా బోర్ ఉందా లేదా చూసిన తర్వాత దాని ప్రకారము ఆయన మమ్మల్ని అడుగుతాడు ఇంత అమౌంట్ కావాలని మాకొక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని అంటారనమాట అయితే మేము ఏం చేసినా అంటే ఇప్పుడు ధరణి అవన్నీ వచ్చిన తర్వాత మేము ఒకటి జరాక్స్లో పెట్టుకుంటున్నాము ధరణిలా మేము ఎంట్రీ చేస్తాం లోన్ ఇచ్చిన తర్వాత అయితే ఇప్పుడు పాస్బుక్ ఏంటంటే వన్లీ పాస్బుక్ జెరాక్స్ పెట్టుకుంటాము ఫైవ్ ఎకర్స్ ఉన్నది త్రీ ఎకర్స్ ఉందని డిసైడ్ చేసేస్తాము ఎకరాకి మన ప్యాడీకి ఫిఫ్టీ థౌజండ్ ఇస్తామండి ఎకరాకి ఓకే ఎకరాకి ఎకరాకి యాభై వేలు చొప్పున ఇస్తాము ఓకే అయితే రెండు ఎకరాలు ఇస్తాం అనుకో వన్ ల్యాక్ ఇవ్వాలి వన్ ల్యాక్ దానికి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండి సెవెన్ పర్సెంట్ల త్రీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫోర్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సెవెన్ పర్సెంట్ మేము ఛార్జ్ చేస్తాము ఈ అమౌంట్ వచ్చిన తర్వాత అంటే మేడం వడ్డీ వడ్డీ లేని రుణమే అది వడ్డీ లేని రుణమే అది ఏంటంటే సంవత్సరం లోపల పే చేస్తే ఈ సెవెన్ పర్సెంట్ అనేది వర్తిస్తుంది వన్ ఇయర్ లోపల పే చేయలేదు అనుకో దాని ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద కన్వర్ట్ చేసి ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాం అప్పుడు ఈ ఒక సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది వాళ్ళకు వర్తించాలి అందుకొరకు మేము అవగాహన కల్పిస్తాం వాళ్ళకు ఏ పంట అయినా కూడా సిక్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అయిపోతుంది వాళ్ళు కట్టేస్తారు రిన్యువల్ చేసుకుంటారు తీసుకుపోతారు అయితే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ దాకా పాస్బుక్ మీద ఇచ్చేస్తాం జెరాక్స్ మీద అంటే వాళ్ళకు త్రీ ఎకర్స్ ఉందనుకో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం వన్ పాయింట్ సిక్స్ నుంచి టూ ల్యాక్స్ దాకా థర్డ్ పార్టీ గ్యారెంటీ ఒక వేరే థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి గ్యారంటీ తీసుకుంటాం ఎబో టూ ల్యాక్స్ కూడా ఇస్తాం క్రాప్ లోన్లు వాళ్ళ బట్టి దానికి బట్టి అయితే దానికి ఏం చేస్తామంటే మార్టిగేట్ చేస్తాం ఆ యొక్క ల్యాండ్ని మా పేరు మీద మార్టిగేట్ చేసుకొని ఎన్ని లక్షలని ఇస్తాం క్రాప్ లోన్ అయితే వీళ్ళ ఒకటి క్రాప్ లోన్లు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్గా కట్టుకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వస్తుంది మన తర్వాత ఒకవేళ డిఫాల్ట్ అయితే ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఉన్న దానికంటే వీడు ఎక్కువ పడుతుంది అందుకొరకు వా క్రాప్ లోన్ల దాంట్లో వాళ్ళు వస్తుంటుంది దానికి మేము క్రాప్ ఇన్సూరెన్స్ మేమే క్రాప్ లోన్ ఇచ్చినప్పుడే దానికి క్రాప్ మీద డెబిట్ చేస్తాం క్రాప్ ఏమైనా ఫెయిల్ అయింది అనుకో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చెక్ చేసి అది చేసినాక మాకు అమౌంట్ వచ్చేస్తుంది అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు చాలా చిన్న ఫై మన సింపుల్ ఫైనాన్స్ అండి క్రాప్లో అనేది పంట రుణాలు అనేది ఓకే చాలా సింపుల్ దానికి పెద్ద డాక్యుమెంటేషన్ ఏమో అవసరం ఉండదు ఒకటి ఏంటంటే జెరాక్స్ ఒకటి తీసుకురావాలి ఆయన పంట చెప్పాలి ఆ పంటకు ఏముందో అది ఇచ్చేస్తాము వన్ ఇయర్లో పట్ల కట్టేస్తే హాయిగా ఉంటుంది మళ్ళీ తర్వాత గవర్నమెంట్ నుంచి రుణమాఫీలు వస్తూనే ఉన్నాయి అసలు దానంత మంచి ఫైనాన్సింగ్ ఇంకా గ్రామీణ బ్యాంక్లో ఇంకా వేరేదండి పంట రుణాలు అంటే మాది గ్రామీణ బ్యాంక్ స్థాపించిందే పంట రుణాలు ఇవ్వమని రూరల్ ఇవ్వమని చెప్పి కానీ చాలా సక్సెస్ అయిందండి బాగా ఇప్పుడు మన ఒకరిప్పుడు లక్ష ఇప్పుడు రెండు ఎకరాలు ఉందనికో లక్ష రూపాయలు వస్తాయండి వితౌట్ సెక్యూరిటీ వితౌట్ థర్డ్ పార్టీ గారంటే త్రీ ఎకర్స్ ఉన్నా కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఒకటి ఏంటంటే వాళ్ళు రిన్యువల్ చేసుకోవాలి రిన్వల్ చేసుకోకుంటే ఇంట్రెస్ట్ బడ్డని ఎక్కువ పడుతుంది అయితే ఇంకోటి ఒక్కటి ఏంటంటే గ్రామీణ బ్యాంక్లో ఇప్పుడు వెజిటేబుల్స్ చెప్తానండి వెజిటేబుల్స్ కూడా వేస్తారు అవి ఒక సిక్స్ మంత్స్ అట్లా ఉంటుంది ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు టమాటో ఉందండి వెజిటేబుల్ టమాటో ఒకసారి పది రూపాయలు ఉంటుంది ఒకసారి రెండు రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు కూడా ఉంటుంది అయితే మోదీ గారు గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోవాలని టమాటా అనేది అంటే పెరిషబుల్ గుడ్ వెజిటేబుల్ అనమాట అది ఇవాళ వండిస్తే ఇవాళ తెంపితే రాత్రికి అమ్మేసేయాలి లేకుంటే మనము ఆ టమాటా మురిగిపోతుంది త్వరగా పాడైపోయి పాడైపోతుంది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫైవ్ కిలోస్ది ఒక బుట్ట ఉంటుందండి ఆ బుట్టలు వేసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడనే రైతులకు ప్రాబ్లం ఉందండి ఇక్కడ గిట్టుబాటు ధర లేదండి నేను ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే టమాటా ఇంకా వేరే పంటలకు కూడా లేదు వాళ్ళకు గవర్నమెంట్ టమాటా విషయంలో ఏంటంటే పెరిషబుల్ వెజిటేబుల్ అది దాని మీద రైతుకి కంట్రోల్ ఉండదు ఆ ఫైవ్ ప ఫైవ్ కిలోది బుట్ట తీసుకొచ్చి ఆ రైతు ఇక్కడ వచ్చిన తర్వాత వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది ఒక మోండా ఉంటుంది ఒక అడ్డా ఉంటుంది అక్కడ తీసుకుపోవాలి ఆయన కూర్చుంటాడు సేటాడ ఐదు కి ఐదు కిలోల బుట్టకు ఆయన చెప్పిన రేటే ఉంటుంది ఏం ఎంతవరకు ఎంత తీసుకొచ్చిన అంత దూరంకి వెళ్ళి బస్సులో తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆ యొక్క ట్రేడర్ దగ్గర ఆయన పెట్టేస్తాడు బుట్ట అన్ని బుట్టలు పెట్టేసి దీనికి నలభై రూపాయలు అంటాడు అంతే ఆయన చెప్పిండంటే నలభై రూపాయలు అంటే నలభై రూపాయలు అంటే ఎనిమిది రూపా ఎనిమిది రూపాయల కిలో పడ్డది నలభై రూపాయలు అంటాడు ఆ బుట్ట ఐదు కిలోలు ఉంటుంది నలభై రూపాయలు అంటాడు వారికి ఒకటి ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు అవుతామండి బస్సులో తీసుకొచ్చి అది దింపి లేబర్ని పెట్టుకొని పది రూపాయలు మిగులుతాయి అయితే అక్కడ ఏంటంటే మనము ఈ యొక్క నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టమాటా దిక్కేలా చెప్తున్నా మనం టమాటా అనేది స్టోర్ చేసి రైతుకే మనము ఆయనకు ఒక పవర్ ఇస్తే నేను ఇంత అండి దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను టమాటాది ఒక పది రూపాయలు అనుకుందామండి కనీసం పదిహేను రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా పదిహేను రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడు అది అక్కడ ఇతని కంట్రోల్ ఉండదు ఒకసారి రెండు రూపాయలు ఉంటుందో ఇరవై రూపాయలు ఉంటుందో ఒకసారి యాభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఇరవై రూపాయలు ఉందండి టమాటా ఒక టైం ట్వంటీ టూ రూపీసే ఉంటుంది అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లుంటాయంటే ఈ యొక్క నేను టమాటా విషయంలో చెప్తున్నా వేరే కూడా ఉన్నాయి కానీ టమాటా పెరిషబుల్ గుడ్ కదా ఇంకా టమాటా వేరే వెజిటేబుల్స్ అట్లే ఉన్నాయి వా అతను ఆ ఊరికేలు వచ్చిండంటే ఎంతో అంత పైసలు రాని ఒక్కొక్కసారి అయితే గిట్టుబాడ నా ఇప్పుడు ముప్పై రూపాయలు ఖర్చు అయితే ఇరవై రూపాయలు వస్తాయి అయినా వాడు భరిస్తాడు మొన్న కూడా ఈ మధ్య రైతు టమాటాలు అమ్మితే రెండు రూపాయలు మిగిలిందంట అది చెప్తున్నా కదండి అది ఒక్కసారి ఏమవుతుందంటే ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ గంప తీసుకొచ్చిన తర్వాత ఆ ట్రేడర్ చెప్తాడండి ఇప్పుడు ట్రేడర్ కూడా ఏంటంటే మార్కెట్లో ఎట్లా ఉన్నాయో ఎక్కువ వచ్చిందనుకో తక్కువ రేట్ చెప్తాడు ఒక రైతు అయితే షాద్ నగర్లో జరిగిందని రైతు తీసుకొచ్చిండు ఆయన చెప్పిన రేటు కమ్మలేదు ఇస్తే అంత పో అన్నాడు నీకు ఎమ్మాయి బదులు చేసి టమాటా మొత్తం కింద పోసి పోయినండి అట్లాంటివి కూడా ఇటు ధర రావట్లేదు ఇటుబడి ధర రావట్లేదు ఏం చేస్తాడు చెప్పండి అట్లాంటి రైతులు కూడా ఉన్నారండి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఆ పంట వండించిన తర్వాత అమ్ము ఎంతో కష్టం పడతారండి ఆ తెంపు లేబర్ పెడతాడు వాళ్ళ భార్య ఆయన వాళ్ళ పిల్లలతోటి తెమ్మ మొత్తం కష్టపడాలి కష్టపడి గంప తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆయన ట్రేడర్ దగ్గర పోయిన తర్వాత ఆయన ఏం చెప్తే అది ఇట్లా పెట్టుకొని నిలబడతాడండి ఎంత గా అంటే అతనికి లేదు కంట్రోల్ లేదు ఆ ధర మీద కంట్రోల్ లేదు అదే ఈ విషయంలో ఏందంటున్నా అంటే మనము మనము ఒక్కటి ఏంటండి మనం ఇప్పుడు మాల్లో పోతామండి మాల్ పోయిన తర్వాత ఏం చేస్తాడు ఒక కిలో టమాటాని ఒక ప్యాకెట్లో పెట్టిస్తాడండి దానికి ఒకటి అది పెడతాడు ఎలక్ట్రానిక్ ట్యాగ్ పెట్టేస్తాడు అందులో కిలో ఉంటుందా తెలియదు లోపల మురిగింది తెలియదు బయట మంచిగా పెడతాడు ఆ రేటు చెప్తాడు ఫార్టీ రూపీస్ అంటాడు మనం ఏం చేస్తామంటే ఆ ఫార్టీ రూపీస్ ఒక్క మాట మాట్లాడమండి అందరు గుట్టాలు వేస్తాం టక్ని కొట్టేస్తే తీసుకొని వెళ్ళిపోతాం అదే బయట ఒక ముసలావే కూర్చుంది అనుకోండి ఇరవై రూపాయల కిలో అంటే ఏమమ్మా ఐదు రూపాయలకి అంటే లేకుడుక పది రూపాయలని బిడ్డ అంటారు అయితే బేరం ఆడతాం మనం అక్కడ బేరం ఆడం అక్కడ అసలు టమాటా ఏముందో చూడం మనం ఆ టమాటా తీసి మురిగిపోయిందని పడేస్తాం అక్కడ మన ఒక మాల్లో పడే అందుకని నేను ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే కొనండి వద్దంటలేను మాల్లో కొనే వస్తువులు మాల్లో కొనండి ఈ వెజిటేబుల్స్ ఇట్లాంటివి ఉన్నాయని బయట వాళ్ళ ఆ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కష్టపడి చేసింది వాళ్ళ దగ్గర కొనండి అంటే నా యొక్క ఒపీనియన్ చెప్తున్నానండి వాళ్ళ దగ్గర బేరం ఆడొద్దండి మనకు ఐదు రూపాయలు ఎక్కిస్తే మీకు ఎక్కిస్తే మనకి ఏం డబ్బు పోదండి ఐదు రూపాయలు పది రూపాయలు మాల్ మాల్లో పెడితే వేరుకో వరకు పోతుంది ఇక్కడ పెడితే రైతుకే వస్తుందండి నా ఉద్దేశం అయితే మాల బదులు ఇక్కడ చిన్న చిన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలని నేను అంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ రావు గారు గ్రామీణ బ్యాంకులు రైతుల కోసం పంట రుణాలను ఏ విధంగా అందిస్తున్నాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్ సార్